అందరికీ నమస్కారం అండి. నా పేరు చుండూరి భారవి. నేను ప్రాక్టీసింగ్ కార్డియాలజిస్ట్ అట్ జర్మంటన్ హాస్పిటల్ అత్తాపూర్. ఈ షార్ట్ వీడియోలో నేను మీకు గుండెపోటు గురించి వివరిస్తానండి. మానవుని గుండెలో ప్రధానంగా మూడు హృదయ ధమనులు ఉంటాయండి. అందులో గనక రక్త ప్రసరణ తగ్గినట్టయితే మనకు గుండెపోటు వస్తుందండి. సో ఈ గుండెపోటు యొక్క లక్షణాలు ఏంటి, ఎలా ఉంటాయి? గుండెపోటు వచ్చినప్పుడు ప్రధానంగా ఛాతిలో నొప్పి లేదా ఛాతిలో మంట, కుడి భుజము లాగటము, కుడి చెయ్యి అంతర్భాగము లాగటము ఇలాంటివి వస్తున్నాయండి. అండి ఇంకా ఆయాసం, గుండెదడ, వాంతులు, పొట్ట పైభాగంలో నొప్పి ఇవి వస్తుంటాయండి. ఇంకొంతమందిలో సైలెంట్ హార్ట్ అటాక్ అని వస్తుందండి. ఈ సైలెంట్ హార్ట్ అటాక్ వాళ్ళల్లో ఛాతి నొప్పి ఏమాత్రమూ ఉండదు. వాళ్ళల్లో ఎలా ఉంటుందంటే అండి, ఆయాసము, అలసత్వము, నీరసము ఇలా ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఇవి ప్రధానంగా షుగర్ ఉన్న వాళ్ళల్లో లేదా క్యాన్సర్ కీమోథెరపీ చేయించుకుంటున్న వాళ్ళల్లో, ఏజ్డ్ పర్సన్లలో, ఆడవాళ్ళల్లో ఇలాగ సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందండి. సో ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? తొందరగా అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ని మీరు సంప్రదించాలి. అక్కడికి గనక వెళ్ళినట్టయితే కార్డియాలజిస్ట్ మీకు ఈసీజీ, ఈకో మరియు ట్రోపోనిన్ ఐ కానీ టీ కానీ ఈ టెస్టులు చేస్తారండి. ఇందులో నిర్ధారణ అవుతుంది. తర్వాత మనము గనక యాంజియోగ్రామ్ గనక చేసుకున్నట్టయితే అందులో ఏమైనా పూడికలు లేదా బ్లాక్స్ ఉన్నాయో లేదో తేలుతుందండి. ఎప్పుడైతే మనకు సిగ్నిఫికెంట్ బ్లాకేజెస్ లేదా అడ్డంకులు లేదా పూడికలు ఉన్నాయనుకుంటే తర్వాత మనము స్టంటింగ్, అదే యాంజియోప్లాస్టీ చేపించుకొని దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసుకునే సదుపాయం ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ.